कलेक्टर जॉइंट कलेक्टर एससी पंचायत राज लेते ड्वामा पीडी डीआरडी पीडी रम्मन अड़ता इन ज्ञान उड़दा जिला सामवेश जिला विबटी अदे विड़कंटे एवड जि खाई उठर इट संष्ट पैस्थित वीबी अंदर अटैंड अव्वाली एवरू निर्लक्ष्य व्यवस्था राज द्वारा एर्पड़न जिला परषत् व्यवस्थ मंडल परषत् व्यवस्थ पंचायती व्यवस्थ यह निर्वीर्य अवकूद निर्लक्ष्य लखलेनतन उड़कूदी चुप्तना उद्देश्य अधिकार पार्टी एवरना व्यवस्था तप्पुलु जरुगुतुंटे लोपालु जरुगुतुंटे నేను ప్రెస్ మీట్ పెట్టానా చూస్తండి కెమెరాలు అడ్డెట్టి గొట్టాలు అడ్డెట్టి నువ్వు వస్తావా రావా మాట్లాడతావా రావని నిన్న మాట్లాడి ఫోరం లో మాట్లాడి అప్రోప్రియేట్ ఫోరం లో మాట్లాడి ఏం మాట్లాడ ఎక్కడ మాట్లాడతారు చెప్పండి అలాగా సార్ ఇప్పుడు నాకు సంబంధం కాదు అది కానీ ఒక 8 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు అక్కడ సమస్యలు అడుగుతున్నారు ఎవరు సమాధానం చెప్తారు పంచాయతీరాజ్ రోడ్డు గురించి అడిగితే జేఈ సమాధానం చెప్తాడా గ్రామ ఉపాధి హామీ గురించి అడిగితే ఏపీఎం సమాధానం చెప్తాడా డిఆర్డీ గురించి అడిగితే గుమస్తా సమాధానం చెప్తాడా ఆర్ఎన్బి గురించి జిల్లా గురించి అడిగితే ఎస్సీ సమాధానం చెప్తాడా డి సమాధానం చెప్తాడా పవర్లో ఉన్నటువంటి పవర్ ఎవరా మీరు ఎంత చెప్పు దీన్ని పక్కదారి పట్టించి దీన్ని ఏదో రాజకీయం చేసి మీకు మషాలా వార్తలు కావాలి దత్తే అరే ఒక మంచి అరే మంచి మంచి అంశాన్ని తీసుకున్నాడు మంచి అంశాన్ని తీసుకున్నాడు మంచి అంశాన్ని తీసుకున్నాడు अरे आप व्यवस्था ने बहु जैसे प्रयत्न जैसा ने नन्हे अप्रिशिएट किया चिंदे पोई पावर लोन ट्वेंटी मशाल अड़ी थे मेरे कहाँ था ना आसुप यावरन ना रे यावरन ना रे ये मैं डिग्री ने अड़ी गुनो डे आवडो अच्छी नो डे आवडो अच्छी नो डे आवडो कहाँ नहीं यंत्र मन्ने अम्मे ले ले मी 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 रेचानलो मी रेच మంచి ప్రయత్నమా చెడు ప్రయత్నమా కామరే మీరే మీరే మీరు నన్ను ఇలా మాట్లాడుతంటే మరి ఏం అడగాలి సార్ మీరు కలెక్టర్ గారిని మాట్లాడారంటే సిఎస్ ఆయన మాట్లాడారు ఆయనే ఫోన్ చేశారు నాకు జిల్లా కలెక్టర్ గారిని నేను సమావేశంలో ఉన్నా ఫోన్ చేసి ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేదు సమావేశంలో సమావేశం నుంచి బయట రాగానే అంత ఒక పావు గంట అర గంట లోపు సమావేశం నుంచి బయటకు వచ్చి మాట్లాడాను ఏంటి వెంకటేష్ గారు ప్రసన్న వెంకటేష్ గారు ఏంటంటే సార్ మీరు ఇట్లా మాట్లాడారా ఏంటి అని మాట్లాడాను బాధపడ్డాను సార్ సర్ ప్రసన్న వెంకటేష్ గారు మన ఇద్దరి మధ్య స్నేహం అనేది ఎప్పటికీ ఉంటది నేను రిటైర్ అయిన తర్వాత కూడా మీరు కోరుకుంటే ఖచ్చితంగా నేను చచ్చిపోయేంత వరకు మన ఇద్దరి స్నేహం కొనసాగుతూ ఉంటది మీరు ఏ స్థాయి ఆఫీసర్ అయినా నేను ఖాళీగా ఉన్న పౌరుడిగాన కానీ ఇక్కడ వ్యవస్థలకు భంగం కలగకూడదు వ్యవస్థల విలువలకు భంగం కలగకూడదు అని చెప్పాను నాతో నిన్న 5-6 సార్లు మాట్లాడు ఆయన ఉన్నారు నేను మస్ట్గా అటెండ్ అవ్వాల్సిన పని లేదు ఇది మ్యాండేటరీ కాదు అని చెప్పారు ఒకవేళ అది నిజమైతే కనుక తప్పు అని చెప్పడం కోసం చీఫ్ సెక్రటరీ దగ్గరికి వచ్చాను ఒకవేళ వ్యవస్థలో అటువంటి రూల్ ఉంటే కనుక మ్యాండేటరీ కాదు అని కనుక అంటే కనుక అది తప్పు అది సరిచేయించమని చెప్పని చీఫ్ సెక్రటరీ దగ్గరికి వచ్చాను తప్పేమండి వారన్నారు నాతో నాన్నగారు ఇది మ్యాండేటరీ కాదు సార్ కలెక్టర్ రావటం మీరు తెలుసుకోండి ఒకసారి అని చెప్పారు ఒకవేళ అది తప్పు అయితే సరిదిద్దటానికి రాకూడదా సిఎస్ గారు అటెండ్ అవ్వాలని చెప్పారు కలెక్టర్ గారు మ్యాండేటరీ కాదు ఇప్పుడు నిన్న అలాగే సార్ నిన్న కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు 2-3 మీటింగ్లకు వచ్చారు సార్ నిన్న ఆయనకి ఏదో మీటింగ్ ఉందని చెప్పని నిన్న ఢిల్లీ రావు గారు జాయింట్ కలెక్టర్ సంపత్ గారిని పంపించారు సార్ మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ సభ్యుడు నా స్కూల్లో వర్షానికి బాగా మట్టి నిలబడిపోతుంది నాడు నీడులోనేమో మట్టికి లెవలింగ్కి తప్పులు జరుగుతున్నాయని చెప్పి రెస్ట్రిక్టెడ్ అమౌంట్ పెట్టారు నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియ్యను మీటింగ్లకు నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీజం చేసిన గుణ నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసిరు 100% మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసిండు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా